டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். ஹலோ ஃப்ரெண்ட்ஸ், வெல்கம் டு த வீடியோ. இரோஜ் மன் கிச்சன் க்வெஸ்சன். யூஸ் யூக்ளிட்ஸ் டிவிஷன் லெம்மா டு ஷோ தட் த ஸ்கொயர் ஆஃப் எனி பாசிட்டிவ் இன்டிஜர் இஸ் ஆஃப் த ஃபார்ம் 3p, 3p+1. ஸோ முந்து மனம் பை யூக்ளிட்ஸ் டிவிஷன் మనం మనకి తెలిసింది ఏంటంటే ఏ కమా బి అనేవి 2 పాజిటివ్ ఇంటిజర్స్ అయితే ఏ ఇజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. ఇక్కడ బి క్యూ అంటే కోషెంట్, ఆర్ అంటే రిమైండర్. ఈ ఆర్ అనేది 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అనేది ఆర్ రేంజ్ అవుతుంది. సో ఫస్ట్ సపోజ్ మనం ఆ 2 పాజిటివ్ ఇంటిజర్స్ ఏ కామా 3 అని కన్సిడర్ చేస్తే, దీనికి యూక్లిడ్స్ డివిజన్ అప్లై చేస్తే ఏ ఇజ్ ఈక్వల్ టు 3q+r. ఇక్కడ r అంటే 0 లెస్ దాన్ ఈక్వల్ టు r లెస్ దాన్ 3. సో r వాల్యూస్ మనకి 0, 1, 2 వరకు వస్తాయి. ఎందుకంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి 0 కూడా కన్సిడర్ చేస్తాం. ఇంకా ఇక్కడ ఈక్వల్ టు లేదు కాబట్టి బిలో 3 అంటే 1, 2, 0, 1, 2. సో ముందు మనం ఆర్ ఈక్వల్ టు 0ని కన్సిడర్ చేద్దాం. సో ఇఫ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 0 దెన్ ఏ ఈక్వల్ టు 3q+r. ఏ ఇజ్ ఈక్వల్ టు 3q, కానీ క్వశ్చన్లో వాళ్ళు మనల్ని అడిగింది స్క్వేర్ కాబట్టి మనం ఈ రెండిటికి బోత్ సైడ్ స్క్వేర్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మనకేమొస్తుందంటే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3q² దట్ ఈక్వల్ టు 9q². సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3 ఇంటూ 3q² అని మనం రాసుకోవచ్చు. అప్పుడు దీన్ని మనం ఏ స్క్వేర్ ఈక్వల్ టు 3 ఇంటూ p అని రాసుకోవచ్చు. ఇక్కడ p అంటే మనం 3 ఇంటూ q² అని కన్సిడర్ చేస్తే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ p అని మనం రాయొచ్చు. అలానే ఇప్పుడు ఇఫ్ r ఇజ్ ఈక్వల్ టు 1, ఏ ఇజ్ ఈక్వల్ టు 3q+r, ఏ ఈక్వల్ టు 3q+1. ఇందాకట్లానే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే మనం ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3q+1² వస్తుంది. దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ అంటే 3q² + b² అంటే 1² + 2 ఇంటూ a ఇంటూ b 3q ఇంటూ 1, దట్ ఈక్వల్ టు 9q² + 2 ఇంటూ 3 అంటే 6q + 1. ఇందులో మనం 3 కామన్ తీస్తే 3 ఇంటూ 3q² + 2q. ఈ 2 టర్మ్స్ లో మనం 3 కామన్ తీస్తే ఇది వస్తుంది. సో ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 3 ఇంటూ p+1 అని రాయొచ్చు. మనం ఇక్కడ p ఇజ్ ఈక్వల్ టు 3q² + 2q అని కన్సిడర్ చేస్తే ఇలాగ 3p+1 అని రాయొచ్చు. ఇలా రాసినప్పుడు మనం సో స్క్వేర్ ఏ పాజిటివ్ ఇంటిజర్ కైనా స్క్వేర్ మనం ఇలా 3p ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలానే 3p+1 ఫామ్ లో కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని మనం ప్రూవ్ చేశాం. వచ్చిన ఇంటిజర్ కి మనం స్క్వేర్ చేసి ఇలా 3p ఇంకా 3p+1 ఫామ్ లో యూస్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని మనం ప్రూవ్ చేశాం. సో వాళ్ళు అడిగినది మనం ప్రూవ్ చేశాం కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. Thank you for watching.